ప్రెసలోడ్ వన్ ఇయర్ ప్యాబిల్ లీడింగ్ ప్లాన్లో భాగంగా ఇతను ఒకరిక ఏర్పాటు చేయబడిన లేఖను భాగము నహోము గ్రంథము చదువుకుందాం నహోము గ్రంథము మొదటి అధ్యాయము నినివేను కూర్చిన దేవోక్తి వాడకు నహోమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము యహోవా రోషము గలవాడే ప్రతీకారము చేయువాడు యహోవా ప్రతీకారము చేయును ఆయన మహోగ్రత కలవాడు యహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును తనకు విరోధులైన వారి మీద కోపం ముంచుకొనును యహోవా దీర్ఘశాంతుడు మహాబలము కలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచాడు యహోవా తుఫానులోను సుడిగాలిలోనూ వచ్చివాడు మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి ఆయన సముద్రమును గద్దించి ఆరిపోచేయును నదులన్నిటినీ ఆయన ఎండిపోచేయును బాషానును కర్మేలను వాడిపోవును లెబానోను పుష్పము వాడిపోవును ఆయనకు భయపడి పర్వతములు కంపించును కొండలు కరిగిపోవును ఆయన ఎదుట భూమి కంపించును లోకమును అందలి నివాసులందరును వణుకుదురు ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు ఆయన కోపము అగ్నివలే పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక ఇంచువారిని ఆయన ఎరుగును ప్రళయజలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును గూర్చి మీ దురాలోచన ఏమి బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును ముండ్లకంప వలె శత్రువులు కూడినను వారు ద్రాక్షరసము త్రాకి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుదురు నినివే యహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరియున్నాడు యహోవా సెలవిచ్చినదేమనక వారు విస్తార జనమై పూర్ణబలము కలిగి ఉన్నను కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుతురు నేను నిన్ను బాధపరిచి నేను నిన్నిక బాధ పెట్టను వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరుగగొట్టుదును వారి కట్లను నేను తెంపుదును నినివే యహోవా నిన్ను బట్టి ఆజ్ఞ మనక నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టక ఇందురు నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే కానీ పోతపోసిన ప్రతిమయే కానీ ఒక్కటియో లేకుండా అన్నిటినీ నాశనము చేత్తును నీవు పనికి మాలిన వాడవు కనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేయు అని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యూత నీ పండుగల నాచరింపము నీ మృక్కుమళ్లను చెల్లింపము వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు వాడు బొత్తిగా నాశనమాయను నహోము గ్రంథము రెండవ అధ్యాయము లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నీ దుర్గమనకు కావలి కాయము మార్గములో కావలియుండుము నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించుము దోచుకొని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను వారి ద్రాక్షావల్లులను నరికివేసినను అతిశయాస్పదముగా ఇస్రాయేలీలకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును ఆయన బలాడ్యుల డాళ్ళు ఎరుపాయెను పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథపోషణములు అగ్ని వలె మెరైచున్నవి సరళదారుమయమైన ఈటెలు ఆడుచున్నవి వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి రాజమార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి అవి దివిటీల వలె కనబడుచున్నవి మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసుకొనిగా వారు నడుచుచూ పడిపోవుదురు ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు నదుల దగ్గర నున్న గుమ్మలు తెరవబడుచున్నవి నగరు పడిపోవుచున్నది నిర్ణయమాయను అది దిగంబరమై కొనిపోబడుచున్నది గువ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను దాని జనలు పారిపోచున్నారు నిలుబుడి నిలుబుడి అని పిలిచినను తిరిగి చూచివాడొక్కడునూ లేడు వెండి కొల్లపెట్టుడి బంగారము కొల్లపెట్టుడి అది సకల విధములైన విచిత్రములకు ఉపకరణములతో నిండియున్నది అవి లెక్కలేకయున్నవి అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది జనుల హృదయము కరిగిపోవుచున్నది మోకాళ్ళు వణుకుచున్నవి అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి అందరి ముఖములు తెల్లబోవుచున్నవి సింహముల గుహ ఏమాయేను సింహపు పిల్లల మేతస్థలం ఎవరినూ బెదిరింపకుండా సింహమును ఆడసింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలం ఏమాయేను తన పిల్లలకు కావలసినంత చీల్చివేయచ్చు ఆడసింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోను నింపిన సింహమేమాయేను నేను నీకు విరోధినయ్యున్నాను వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసదను కత్తి నీ కొదమసింహములను మింగివేయును నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకుని ఎరను నేను తీసివేత్తును నీ దూతల శబ్దము ఇక వినబడదు ఇదే సైన్యములకు అధిపతి యొోవా వాక్కు నహోము గ్రంథము మూడవ అధ్యాయము నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండియున్నది సారథి యొక్క చబుకు ధ్వనియు చక్రముల ధ్వనియు గుర్రముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నది రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు ఖడ్గములు తలతలలాడుచున్నవి ఈటెలు మెరయిచున్నవి చాలామంది హతమవుచున్నారు చచ్చినవారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు పీనుకులకు పీనుగులకు లెక్కయే లేదు పీనుగలు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు చక్కని దానవై వేశ్యవై మందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యముల కధిపత్యకు యహోవా వాక్కు ఇదే నేను నీకు విరోధిన ఉన్నాను నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును పది మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచుదను అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యుద్ధ నుండి పారిపోయి నినివే పాడైపోయేనే దాని కొరకు అంగలార్చువారెవరు నిన్ను ఓదార్చువారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చదము అందరూ సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైల నది దగ్గర నుండిన నో అమోను పట్టణము కంటే నీవు దానవా కుషీయులును ఐగుప్తీయులును దాని సూరులైరి వారు విస్తార జనముగా నుండిరి పూతూవారును లూబియులును నీకు సహాయులై ఉండిరి అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి దాని ఘనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంకెళ్ళతో బంధించిరి నీవును మత్తురాలవై దాగుకొందువు శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గమ్ వెతుకుతువు అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును నీ జనులు స్త్రీల వంటి వారైరి నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గౌనుల అడ్డకర్రలు తీయబడి ఉన్నవి అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము నీ కోటలను బలపరుచుము జిగట మంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము ఆవములను సిద్ధపరచుము అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును ఖడ్గము నిన్ను నాశనము చేయును గొంగళి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడతలంత విస్తారముగాను ఉండుము నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకి వేసి ఎగిరిపోయేను నీవు ఏర్పరిచిన సూర్యులు మిడతలంత విస్తారముగా నున్నారు నీ సైనికులు చలికాల మందు కంచెలలో దిగిన గొంగలి పురుగుల వలెనున్నారు ఎండకాయగా అవి ఎగిరిపోవును అవి ఎక్కడ వాలినది ఎవ్వరికి తెలియదు అశూరు రాజా నీ కాపరులు నిద్రపోయిరి నీ ప్రధానులు పండుకొనిరి నీ జనులు పర్వతముల మీద చెదరిపోయిరి వారిని సమకూర్చివాడొక్కడునూ లేడు నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీ గాయము నాకు చికిత్స ఎవడనూ చేయజాలడు జనలందరూ ఎడతెగక నీ చేత నొందిరి నిన్ను గూచిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వెనుకడులో బాహుగా దీవించునుగాక ఆమెన్ దినము నహూము గ్రంథంను చదువుకున్నాము రేపటి దినమున హబక్కుకు గ్రంథంను చదువుకుందాం థ్యాంక్ యూ